ఇప్పుడు బడా ప్రాజెక్ట్స్ లిస్ట్ తీస్తే అందులో డాన్ 3కి తప్పక ప్లేస్ ఉంటుంది. ఇంతటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లోకి కియారా తాజాగా ఎంట్రీ ఇచ్చింది. రెండు వేల 2023లో విడుదలైన సత్య ప్రేమ్ కి కథా సినిమాలో తన నటనతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది కియారా అద్వానీ. అక్కడ నుండి ఏ రేంజ్ కి చేరుకుంది అనేది అందరికీ తెలుసు. కియారా ప్రస్తుతం ప్రముఖ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ చిత్రీకరణలో పాల్గొంటుంది. తాజాగా ఈమె బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ డాన్ 3 యూనిట్ లో చేరారు. డాన్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న తదుపరి చిత్రం డాన్ 3లో కియారా ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు లేటెస్ట్ గా ప్రకటించారు. రణవీర్ సింగ్ తో స్క్రీన్ ను పంచుకోవటానికి ఈ అంధాల పామ సిద్ధంగా ఉన్నారు. ఐకానిక్ డాన్ ఫ్రాంచైజీలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని కియారా అద్వానీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులు తమ ప్రేమ మద్దతు తనకి అందిస్తారని ఆశించారు. ఫర్వాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి రీతేష్ సిద్ధ్వానీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డాన్ 3 సినిమా ప్రేక్షకులకు ఒక వండర్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. రెండు వేల 2025లో విడుదల కానున్న డాన్ 3 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. 1978లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన డాన్ ఫ్రాంచైజీలోని మొదటి సినిమా విడుదలైంది. ఆ తర్వాత ఫర్వాన్ అక్తర్ షారుఖ్ ఖాన్ కలిసి ఈ ఫ్రాంచైజీని కొత్తగా మొదలుపెట్టి డాన్ డాన్ 2 సినిమాలను తీశారు. అయితే మూడో సినిమాకి షారుఖ్ ఖాన్ స్థానంలో రణవీర్ సింగ్ వచ్చారు. నిజానికి ఈ విషయం కింగ్ ఖాన్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. తమ అభిమాన హీరో స్థానంలో డాన్ వంటి ఐకానిక్ పాత్రలో వేరే హీరోని ఊహించలేము అని వారు సినిమా అనౌన్స్ చేసినప్పుడే సోషల్ మీడియాలో నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మొదట షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ ఇద్దరిని డాన్ 3 సినిమాలో నటింపజేయాలని ఫర్వాన్ అనుకున్నారట. అయితే షారుఖ్ ఖాన్కి కథ నచ్చకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారట.